22nd mark the date Mr. Mechanic Rocky is going to rock and now ee roju Mechanic Rocky garage lo unnamu welcome aina naaku teliyakadugutanandi ఆయన గ్యారేజ్ లో వర్క్ చేస్తారని ఇంటర్వ్యూ మీరు గ్యారేజ్ లో పెట్టేస్తారా? మీకు వినపడుతుందా క్లియర్ గానే? నేను కొంచెం గట్టిగా ఎందుకు అరుస్తున్నానంటే ఇక్కడ బాగా హాలో ఉంది. రఘు గారు బాగున్నారా? ఏమన్నారు ఏమన్నారు? రేపు అటువైపు వచ్చినప్పుడు క్వశ్చన్ అడుగుతాను. ఓకే, అంతమంది ఉన్నారు కాబట్టి కవర్ చేసుకుని వచ్చేసరికల్లా టైం పడుతుంది. బాంబే ఫ్లైట్ ఎప్పుడు? నేను ఇప్పుడే ఇప్పుడే వచ్చాను అక్కడ. Yes, Mr. Rocky, please introduce yourself. నేను ఫ్లాష్ బ్యాక్ పెద్దగా ఉంటుంది, అది సినిమాలో చెప్తా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను మలక్పేటలో ఉంటా. ఇది మలక్పేటలో గ్యారాజ్ అనమాట మాది. సో నా పేరు మా డాడీ నగుమోము రాకేష్ అని పెడితే కూల్ గా ఉంటుంది అని చెప్పి రాకీ అని పిలుచుకుంటాను. మోడర్న్ పేరు పెట్టినా నేను ఓల్డ్ కొంచెం వింటేజ్ పేరు పెట్టుకున్నా రాకీ అని. ఇప్పుడు మీనాక్షి చెప్పండి మీ క్యారెక్టర్ గురించి 30 seconds లో. నా పేరు ప్రియా ఈ సినిమాలో, అండ్ ఒక చాలా స్టింజీ లాగా నేచర్ ఉంది, మనీ సేవింగ్ నేచర్, అండ్ చాలా వాట్ యు సే మైజర్ మైజర్ మీరు కంజూస్ చాలా కంజూస్, కానీ షీ ఇస్ అ వెరీ గుడ్ పర్సన్ ఎట్ హార్ట్. ఓకే, యా, చాలా హెల్ప్ఫుల్ గా, నైస్ నైస్. అది కంజూస్ గుడ్ పర్సన్ కాకూడదు అనే రూల్ ఏమీ లేదు కదా. హాయ్ ప్రియా. హాయ్ సుమ. శ్రద్ధ, మీ గురించి చెప్పండి. నా క్యారెక్టర్ పేరు మాయా అని. మాయా అని? మాయా అని. మాయా అని? ఓకే, మాయా. అప్పుడు షీ ఇస్ వెరీ చాలా ఇన్నోసెంట్ గా, చాలా హెల్ప్ఫుల్ గా షీ కమ్స్ ఇన్ టు దిస్ ద యూనివర్స్ ఆఫ్ రాకీ, అండ్ షీ జస్ట్ అవుట్ రైట్ హెల్ప్ఫుల్. అలా సార్ నగుమోము రాకేష్ గారి ఫాదర్ అంటే మీరు నగుమోము నరేష్ గారా? నేను నగుమోము నరేష్ కాదు, ఏమని చెప్పాలి నరేష్? రైమింగ్ క్యారెక్టర్ నేమ్. ఐ హేట్ మై డాడీ. సో ఐ నో సాంగ్ కూడా ఉంది కదా. బేసిక్ గా ఐ యామ్ వెరీ కూల్ డాడ్. బమ్ కింద ఐస్ ఉంటుంది, నెత్తిపైన ఐస్ ఉంటుంది, అంత కూల్ నేను. యట్ దాంట్లో దీంట్లో జస్ట్ ఆపోజిట్ క్యారెక్టర్, అది నాకు నచ్చింది. దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే, మామూలుగా జనరల్గా కూడా ఎంత కూల్ ఉన్నా కూడా ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్, యాక్చువల్గా ఫాదర్ అనేది వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ విచ్ ఆర్ నాట్ ఫోకస్, ఓన్లీ మదర్స్ ఆర్ ఫోకస్, ఐ డోంట్ నో వై. బట్ ఈ ఫాదర్ ఏంటంటే జనరల్గా జనరేషన్ గ్యాప్ వచ్చిన వచ్చే ఒక ఫ్లేరప్ని అదర్ సైడ్ని అది అదర్ సైడ్ చెప్పం, తర్వాత చెప్తాం. కానీ నాకు సంతోషం ఏంటంటే దీంట్లో మా సన్ నవీన్ గారిని ఏమేమి తిట్టలేకపోయాను అవన్నీ కసి నాకు ఈ సినిమాలో తీరిపోయింది. నవీన్ నవీన్ చూస్తున్నావా? నాలో ఏమైతే తిట్టుకోలేకపోయారో అవన్నీ అంటే ఒక సాంగ్ కూడా ఉంది. ఈయన ఏం తిట్టాలనుకున్నారో అది ఈయన సాంగ్ ఉంది. ఆయన ఏం తిట్టలేకపోయారో అది కూడా డైలాగుల్లో ఉంది. కానీ నరేష్ గారు, మాకు ఒక విషయం అయితే తెలిసిపోయింది. ఒక విషయం చాలా విషయాలు మీ జ్ఞాపకార్థం కట్టిందని చెప్పారంటే ఈ సినిమాలో మీరు జ్ఞాపకార్థం కట్టారంట ఈ గ్యారేజ్. అవును, అంటే మీరు ఈ సినిమాలో బకెట్ తన్నేశారని చెప్పేశారు. అంటే బకెట్ తన్నడం కంటే నా ఉద్దేశం ఏంటంటే, ఒక ప్రపంచంలో ఒకలాగా 6 మంది ఉంటారు, సో మళ్ళీ మళ్ళీ రావచ్చు కూడా, చెప్పలేము. ఓహో. బట్ యాక్చువల్గా ఫన్నీ ఏంటంటే, ఒక సినిమా వాళ్ళకి తప్ప మన ఫోటో మీద గార్లెట్ వేసుకుని ఎవడు ఆరాటపడ్డు, మనం ఒకళ్ళు కూడా ఇది చూడలేరు కూడా చూడలేరు కూడా మనం రకరకాల విన్యాసాలు చేస్తాం కదా. అవును. ఈయనని మనం కీడా కోలాలో చూసాం. అయితే ఇప్పుడు మీ క్యారెక్టర్ గురించి చెప్పండి ఈ సినిమాలో. క్యారెక్టర్ పేరు క్రాంతి, చాలా పాజిటివ్ క్యారెక్టర్, నిజాయితీకి ప్రతిరూపం. పాజిటివ్ గా వీళ్ళందరూ వెదవేషాలు వేసుకుంటూ అంటే వీళ్ళందరూ వెదవేషాలు వేస్తుంటే నేనే అందరికి ఎలా చేయొద్దు సరిగ్గా ఉండాలి అని నేను నిజంగా ఈ ఫిల్మ్ చూసాక అందరు చిన్నవాళ్ళు కూడా నన్ను చూసి ఇలా ఉండాలి ఇలా అవ్వాలి అని అనుకుంటారు. అలాంటి పాజిటివ్ కీడా కోలాలో కూడా పాజిటివ్ క్యారెక్టర్, ఇక్కడ కూడా పాజిటివ్ క్యారెక్టర్. 5 సింహాలు ఉంటాయి బేసికల్లీ ఈయన డిపార్ట్మెంట్ లో, కనిపించకుండా ఇంట్లో కూర్చుని 5వ సింహం మీద. మీరు పోలీసా అండి ఇందులో? అంటే అండర్ కవర్ మేము చెప్పాం అందరికి, అందరికి ఎందుకు చెప్తున్నారు మేము అండర్ కవర్ అండి, ఫుల్ ఉన్నారు కదా. అంటే కవర్ తీసుకునే వాళ్ళు అండర్ కవర్.
అండర్ కవర్ అంటే కవర్ చేసుకొని వచ్చేవాళ్ళని, అదే, బట్ అలా లేదు కాబట్టి. ఓకే, సో మీరందరూ ఈ గ్యారేజ్ రిలేటెడ్ గా ఉన్నారు కాబట్టి, టు స్టార్ట్, ఒక స్టార్టర్ కింద నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను, దీనికి ఎవరైనా సరే సమాధానం చెప్పొచ్చు. ఒక బైక్ ఆగాలి అంటే, మీరు బైక్ డ్రైవ్ చేస్తున్నారు, ఆ బైక్ ఆగాలి అంటే ఏం చెయ్యాలి? ఏ, కాళ్ళతో రోడ్ని రఫ్ గా ఆడించాలి. బి, ముందు వాళ్ళే జరగో అని గట్టిగా అరవాలి. సి, వేళ్ళ దగ్గర ఉండేటువంటి బ్రేక్ ని నొక్కాలి. చూసి నడవచ్చు కదా. మీరు ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకునే ముందు నేర్చుకోవాల్సిన కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. మనం అవతల వాళ్ళని గుద్దినా సరే మన ఫస్ట్ చెప్పదే ఏదేకే అని అడగాలి ఫస్ట్. యా నరేష్ గారు, మీరేమంటారు? ఏంటి అదే ఈ బైక్ విషయంలో? అంటే ఈ బైక్ విషయంలో నేను బైకులతోనే సగ జీవితం గడిచిపోయింది కాబట్టి అన్ని దీంట్లో ఉన్నాయి అన్ని చేసేసాను. ఇప్పుడు నా వయసుకి ఏంటంటే బ్రేక్ వేయడం మంచిది. అవును, యు ఆర్ ఎ బైక్ లవర్ అండ్ కార్ లవర్ కదా. ఐఎమ్ ఎ బైకర్, ఐఎమ్ ఏమైనా మీరు బ్రేక్ లేని పడ్డా సార్. అలాగే ఇప్పుడు మీరు ఒకవేళ రోడ్డు మీద రోడ్ క్రాస్ చేయాలి, అప్పుడు మీరు పాటించేది ఏంటి? ఆప్షన్ ఏ, చేయి చూపించే అనడం. బి, జీబ్రా క్రాసింగ్ దగ్గర నుంచి నడుచుకుని వెళ్ళడం, జీబ్రా క్రాసింగ్ దగ్గర నుంచి నడుపుకుని వెళ్ళడం. లేదా ఏయ్, రోడ్డు మీ తాతదా అని అడగడం. రోడ్డు మీ తాతదా అని అడగడం, కరెక్ట్ ఆప్షన్ 3. మీరిద్దరు అదే చేస్తారా? 100% అసలు హైదరాబాద్ లో సిస్టమ్ అదే. రెడ్ లైట్ చూసి ఆగడు, ఆగమెవరు కానీ ఎవరు చేయి చూస్తే ఆగిపోతాం, ఎందుకంటే వాడు ఆగడు. అసలు జీబ్రా క్రాసింగ్ అంటే రోడ్డు జీబ్రా క్రాస్ చేయడం అనుకుంటారు చాలా మంది, అదేంటో చెప్పండి సార్. నేను చెప్పనా సార్? చెప్పండి. జీబ్రా క్రాసింగ్ అంటే మెకానిక్ రాకీ టైంలోనే రిలీజ్ అవుతున్నటువంటి క్రాసింగ్ జీబ్రా క్రాసింగ్. అంటే జీబ్రా అనే సినిమా కూడా రిలీజ్ అవుతుంది సార్. సత్యదేవ గారు మీ సినిమాకి కూడా క్రాస్ ప్రమోషన్ కొంచెం ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వాలి మీరు. ఇక్కడ ఇక్కడ మా పేమెంట్ లో కొంచెం కట్ చేసుకోవాలి మీరు. అంటే వాళ్ళు మీ సినిమాని క్రాస్ అవుతున్నారు. దే ఆర్ క్రాసింగ్ యువర్ మూవీ. మీ ప్రమోషన్స్ కూడా క్రాస్ ప్రమోషన్స్. బట్ నైస్, వెరీ నైస్. ఇప్పుడు మీ క్యారెక్టర్స్ అందరి గురించి తెలుసుకున్నాము. అందరూ చాలా మంచి వాళ్ళు కలిసి ఒక సినిమా చేస్తున్నారు అని మీరు చెప్పినా, ఎందుకంటే మీరు యాజ్ అ ఫాదర్ మీ డ్యూటీని మీరు చేశారని చెప్పారు. సరే, కానీ మీకు ఫాదర్ ఉండుంటారు కదా. అవును. ఆ పాస్ట్ నాకు తెలియాలను, ఒకసారి మీ గ్రాండ్ ఫాదర్ గురించి చెప్తారా? అరే తాత ఫోటో పట్టుకోరా. ఫేస్ ఏదో ఎక్కడో చూసిన ఫేస్ లా ఉంది. చూడండి సార్, ఇదేదో నాకు కొంచెం ఫాద్ ఫాసిల్ లాగా. స్మార్ట్గా ఉన్నాడు కదా, అదొకటి చెప్పురి. మీ తాత మీకన్నా యంగ్ గా ఉన్నాడేంటి? ఆయన యంగ్ ఉన్నప్పుడు ఫోటో, ఆయన యంగ్ ఉన్నప్పుడు ఫోటో. ఏ విశ్వక్, ఇది మీరే తీసుకెళ్ళరా. ఏంటంటే అయ్యా, ఒక హ్యాండ్ లేదు. యాక్చువల్ దీంట్లో సీక్రెట్ ఏంటంటే ఇతనే తాత. సీక్రెట్ ఇంత పెద్ద ఫోటో చూపించిన సీక్రెట్ ఏమని సార్? కాదు అది ఏంటో సినిమా చూస్తే తెలియదు. ఓకే, సో ఈ తాతకి ఈ మనవడికి ఉండేటువంటి కనెక్షన్ లో జరిగేటువంటి గ్యారేజ్ స్టోరీ ఏం చేసినప్పుడు పోయిందో స్టోరీ అదే అంటారు. అది కాదు, ఏం చేసినప్పుడు పోయింది చెప్పండి. అయ్యో ఏం లేదు.
నేనేమైనా తప్పు అడిగానా? లేదు, అందరం నార్మల్. నేను ముందే చెప్పాను ఈ ప్రోగ్రామ్ లో ఆ రోడీస్ రఘు గారు ఉన్నారు, విశ్వక్ సేన్ ఉన్నారు, ఈ ఇంటర్వ్యూ ఎటు పోతుందో మనకు తెలియదురా నాయన అని. అబ్బరు ఏమన్నా మా అయ్యో అని మొత్తం మార్చేసింది. మీనాక్షి, మీరు ఇన్ని షూటింగ్స్ అటు ఇటు ఇటు అటు చేసుకుంటున్నప్పుడు క్యారెక్టర్స్ అన్ని గుర్తుపెట్టుకోవడం మీకు కష్టంగా అనిపించదా? ఒకటి ఇంకోటి సుమతి, దెన్ సుజాత, అండ్ నౌ యువర్ ప్రియా. ప్రియా, అలా కాదు అండి, ఎందుకంటే ఇది 2 ఇయర్ జర్నీ ఉంది కదా, మూవీస్ 2 ఇయర్స్ నుంచి అంటే సైన్ చేసిన దగ్గర నుంచి. అవును, సో ఇది ఒక లాంగ్ ప్రాసెస్, లాంగ్ జర్నీ ఉంది. సో యూ లివ్ విత్ ద క్యారెక్టర్స్. మీకు వాసు క్యారెక్టర్ గుర్తుంది, రాకీ క్యారెక్టర్, అండ్ అక్కడ భాస్కర్. సో యూ లివ్ విత్ ద క్యారెక్టర్స్, యూ స్టార్ట్ బీయింగ్ ఇన్ దట్ స్పేస్. సో ఐ థింక్ ఇట్ ఇట్స్ నాట్ లైక్ అంటే ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ ఆల్ అట్ వన్స్ దట్ యూ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. సో యూ లివింగ్ విత్ దెమ్, యూర్ బీయింగ్ ఇన్ దట్ స్పేస్. సో ఇట్ స్టేస్ విత్ యూ. ఇప్పుడు షూటింగ్ చేస్తున్నప్పుడు మీరు టైర్డ్ అయిపోతూ ఉంటారు కదా, ఒకసారి చిరాకు వస్తూ ఉంటుంది కూడా, స్లీప్ లేదు మనకి సరిగ్గా అని చెప్పి. మీకు ఎక్కువగా చిరాకు ఎప్పుడు వస్తుంది, షూటింగ్స్ చేస్తున్నప్పుడు లేకపోతే ప్రమోషన్స్ చేస్తున్నప్పుడు? అంటే ఐ థింక్ ఐ థింక్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వెన్ యూ డోంట్ గెట్ స్లీప్. సో ఇది షూటింగ్ టైంలో ఉంటో అది లేదంటే ప్రమోషన్ టైమ్స్ లో, ఇఫ్ ఐ డోంట్ గెట్ లైక్ అట్లీస్ట్ 6 అవర్స్ స్లీప్, ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ టు ఫంక్షన్ త్రూ అవుట్ ద డే. దెన్ ఈవెన్ ద స్మాలెస్ట్ ఆఫ్ థింగ్స్ లైక్ ఇరిటేట్ యు. మిడ్నైట్ ఫ్లైట్ ఎక్కినప్పుడు కరెక్ట్ నాట్, అండ్ ఫ్లైట్ డిలే అయిన తర్వాత ఇట్స్ నెక్స్ట్ లెవెల్. చూశారు కదా పాపం వన్ డే. ఈ మెకానిక్ రాకీ అంటే మీకు చిరంజీవి గారి సినిమాలు అన్ని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంటాయి కదా. ఇది నాకు ప్రమోషన్స్ కి వచ్చేదాకా తెలియదు ఇంత అద్భుతమైన మిక్సర్ ఉంది దీంట్లో అని. మెకానిక్ అల్లుడు లో మెకానిక్, రాకీ సినిమాలో రాకీ అని. అది మన ఎన్టీఆర్ గారు భలే కలిపారు అంటే వచ్చిన యాంకర్ గారు కలిపారు, దీప్తి గారు కలిపారు. అది అవును చూసా. బట్ ఎనీవేస్ అవును, యాక్చువల్లీ అరే థాట్ ప్రాసెస్ అదే. అదేనా? దట్ వాస్ ద ప్రాసెస్. అండ్ అలాగే మన జేక్స్ బిజోయ్ గారి మ్యూజిక్ మోస్ట్ రీసెంట్ గా సరిపోదా శనివారం సినిమానికి ఇరగ తీసేశారు బ్యాక్ గ్రౌండ్ స్కోర్. మీలో ఎవరు చూసారు మూవీని? చూసేశారా? ఏ మీరు అందరం మూవీ చూసారా? ప్రీమియర్ అయిపోయిందా? ఏది మనదా? మీరు శనివారం అడిగారు కాదు, ఇది చూడలేదు. ఇదే నేను అడుగుతున్నా, సరిపోదా శనివారం మన అందరం చూసేసారా? ఈ మూవీ చూసారా? బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని చూసారు? దుమ్మలు అదురుతాయి. అవునా? అయితే కొంచెం గట్టిగా కాల్షియం అది వేసుకొని వెళ్ళాలన్నమాట, అంతే అదురుతాయి కదా. సోడా ఉన్నది ఎక్కువ తాగకూడదు, అంటే అసిడిటీ అవుతుందా? ఇస్ ద ఫిష్ బైట్ కొచ్చేస్. శ్రద్ధ, హౌ ఇస్ ద వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ విత్ విశ్వక్? దిస్ ఇస్ అ వెరీ రొటీన్ క్వశ్చన్, బట్ లెట్స్ ఆన్సర్ ఇట్. యా, యు వాంట్ ద ట్రూత్ ఆర్ యు వాంట్ ది అల్టిమేట్ ట్రూత్? సీ, ఇఫ్ ఐ డు లైక్ దిస్ యు హావ్ టు సే ఓన్లీ గుడ్ థింగ్స్. ఇఫ్ ఐ డు లైక్ దిస్ యు కెన్ సే ఎనీథింగ్. రెడీ? Vishwak, oh, good things. Vishwak brings amazing food from home that he will also cook and bring sometimes, which is amazing. Oh my god, Vishwak, start cheyo cha, start che. Point number 1. Yeah, come on, let's start the point number 2. No wait, see oka movie lo when you spend time adi, it's all pleasant only. So you never get to dig into the not so nice side. When we are together, we're always like, hi, hello, like happy with each other. Ala oka negative energy like sometimes short ready annapudu okal raakpodam lanti kuda jarugutai. Naresh gariki aithe indhi alavata ayipoyindi life lo. Evaru nenna kada short meer ready ga unnaru kani mee co-artist lu raledu, waiting jarigindi alante meeku jarigunta kada chaala saarlu jarugutai. Adhe adi standard practice industry lo. Okay, like నాకు కొంచెం లేట్ అయింది. జనరల్ గా ఇప్పుడు ఏమవుతుందంటే ఎంతసేపు అందరూ ఇలా ఉంటున్నాం వాట్సాప్ లో లేకపోతే యూట్యూబ్ లో, కాబట్టి అది షార్ట్ వచ్చారంటే అప్పుడు దాకా ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ మధ్య డైరెక్షన్ డిపార్ట్మెంట్ షార్ట్ రెడీ వాట్సాప్ లోనే చెప్తున్నారట. యా, నరేష్ గారు మీరు ఎన్నో సినిమాలు ఇప్పటికి యూ హావ్ క్రాస్డ్ అరౌండ్ 300 మోర్ దెన్ 300 అబౌట్ 300 అంటే అటు హీరోగా ఇటు క్యారెక్టర్ యాక్టర్ గా అండ్ ఎవ్రీ రోల్ దట్ యూ హావ్ డన్, మీరు ఆ సినిమాలో ఉన్నారు అంటే మనకి ఖచ్చితంగా గుర్తుండిపోతుంది అనమాట. పర్ఫార్మెన్స్ అంత సింప్లీ సూపర్బ్ గా ఉంటుంది, అది కామెడీ అయినా సరే, ఏడిపించేటువంటి ఇమోషనల్ సీన్స్ అయినా, ఎవ్రీథింగ్ హెస్ జస్ట్ రిమైన్డ్ విత్ అస్. సో మీరు యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్, విశ్వక్ లాంటి ద యంగ్ యూత్, మా లాంటి యూత్ వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీలాంటి యూత్ సార్ అదే ఊరికే రెడ్డర్
ఎక్కడో ఢిల్లీ పార్లమెంట్ లో ఇందిరాగాంధీ గారు పక్కన చూసినా ఫోటో ఒకటి. ఎనీవే అలా వస్తే విశ్వక్ యాక్చువల్గా ఏంటంటే విశ్వక్తో నాకు ఇది ఫస్ట్ ఎక్స్పోజర్. ఫస్ట్ డే ఐ థాట్ ఐ మెట్ ఎ వెరీ సీరియస్ మ్యాన్, వెరీ సీరియస్ మ్యాన్. యాజ్ వి వర్క్ ఇట్ ఈస్ ఎ ప్లెజర్. వి వెంట్ ఇన్ టు యోగా. అంటే యూనో యు స్టార్ట్ బాండింగ్ అండ్ లైకింగ్ అ పర్సన్. విశ్వక్ సెన్ ఆన్ స్క్రీన్ ఆయన స్పెషాలిటీ ఏంటంటే ఒక మాస్కా దాస్ అని పెట్టినట్టున్నారు టైటిల్ ఆయనకి. ఈజ్ యాక్చువల్లీ మాస్కా బాస్ నా ఉద్దేశంలో. సో అది ఎంత బాగా చేస్తాడో హ్యూమర్ అంత సఫ్ట్గా అంత చేయడం ఐ లైక్ ఇట్ బేసికలీ. అండ్ బికాజ్ ఐ అబ్జర్వ్ ద ఫ్యాక్ట్ ఇస్ దట్ హాస్యం పండించిన వాడు ఎటువంటి క్యాటరింగ్ చేయొచ్చు. ఫ్రమ్ అమితాబ్ బచ్చన్, ఫ్రమ్ మహేష్, ఫ్రమ్ మెగాస్టార్ చిరంజీవి, ఆర్ యూ కెన్ టేక్ మీ ఎనీబడి లైక్ దట్. ఎనీవే సో ఈ ఫిలింలో నాకు వీళ్ళంతా గెస్ట్ అపీరెన్స్. వన్ వన్ సీత్ అంటే నాకు గెస్ట్ అపీరెన్స్. 90% ఆఫ్ మై వర్క్ విత్ హిమ్. ఐ మెట్ అ వండర్ఫుల్ హీరో, వండర్ఫుల్ యాక్టర్ అండ్ వండర్ఫుల్ హ్యూమన్. ఐ లవ్ టు వర్క్ మోర్ ఫిల్మ్స్ విత్ హిమ్. సూపర్ సూపర్ విశ్వక్. ఇది ఆఫ్ ద రికార్డ్ క్వశ్చన్ అనుకోండి, మీరు నెక్స్ట్ లైలా కదా, నరేష్ గారు ఆల్రెడీ ఒక ఫీమేల్ క్యారెక్టర్ చేసి అప్పట్లో అది ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు కదా, ఆయన దగ్గర నుంచి టిప్స్ ఏమైనా తీసుకున్నారా? టిప్స్ అడగలేదు, నేను యాక్చువల్లీ సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటుండే. ఇందాకనే చెప్తుండే ఈ షూటింగ్ అయిపోగానే లేడీ గెటప్ లోకి వెళ్తున్నా సార్ నేను. అంటే అప్పట్లో ఉండే లేడీ గెటప్ కి వెళ్తున్నారా లేకపోతే ఇప్పుడు మోడర్న్ గెటప్ లో కనిపించబోతున్నారా? మోడర్న్ కస్సుకుంటా బాస్ లిమ్ అయ్యాడు. అండ్ నరేష్ గారిది నాకు అందరి బంధు అనే సినిమా వన్ ఆఫ్ మై ఫేవరెట్. నాకు నేను సార్ నేను గెలిచినప్పుడు కూడా ఫస్ట్ థింగ్ అదే చెప్పినండి, అందరి బంధు నాకు చాలా ఇష్టం సార్ ఆ సినిమా అని. లిటరల్లీ ఐ వాజ్ ఇన్ టు టీయర్స్ ఆ సినిమా. అండ్ చాలా అప్రిషియేషన్ రావాల్సిన సినిమా అది. ఐ థింక్ ఇప్పుడు రిలీజ్ కావాల్సిన సినిమా అది. అండ్ నేను చూడు పలానా యాక్టర్స్తో వర్క్ చేయాలి అని చెప్పి ఇష్టం ఉన్న సినిమాలు చేయలేదు. సో నరేష్ గారితో కూడా చెయ్యాలి, చేసిన రోజు కరెక్ట్ సినిమా చేయాలి అని చెప్పి ముందు సినిమాలలో కూడా ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ రాసి తీపిచ్చేస్తుండే. బికాస్ ఫస్ట్ టైం వెన్ ఐ కొలాబరేట్ ఇట్ షుడ్ బి అది ఉండిపోవాలి, గుర్తుండిపోవాలి ప్రతి ఒక్కరితో అని. సో దిస్ వాజ్ దట్ ఫిల్మ్. ఈ సినిమా నాకు అతినంగానే నరేష్ గారు అని చెప్పి నేను రవి ఫిక్స్ కాగానే ఐ నేను చెప్పిందని న్యాయం జరుగుతుంది. 22nd రోజు డెఫినెట్లీ మెమరబుల్ బాండింగ్ చూస్తారు మీరు. ఫాదర్ అండ్ సన్ అంటే మీకు ఎక్కడ అసలు అని చాలా టైం తర్వాత ఒక ఫాదర్ సన్, రియల్ ఫాదర్ సన్ చూసినట్టు ఉంటుంది మీకు. నాకు ఇది డిఫరెంట్ ఫాదర్ కూడా. అంటే ఈ టైప్ ఆఫ్ ఫాదర్ నేను చేయలేదు. ఫాదర్ క్యారెక్టర్గా కొత్త ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేది నాకు చాలా ఇంప్రెస్ అయింది. అంటే నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది స్క్రీన్ ప్లే ఆఫ్ ద ఫిల్మ్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మీ మై పర్ఫార్మెన్స్ ఆర్ సంథింగ్. ఒక పాయింట్ తర్వాత కొత్త యాంగిల్తో నేను చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ థ్రిల్డ్. దట్ విల్ థ్రిల్ ద ఆడియన్స్ ఆల్సో. ఐ డోంట్ టెల్ నౌ, బట్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ థ్రిల్. నరేష్ గారు చెప్పారంటే ఇది చాలా బిగ్ థింగ్, ఎందుకంటే నరేష్ గారు ఇప్పటికీ చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ పోర్ట్రే చేశారు. అండ్ యాజ్ అ ఫాదర్ ఇది చాలా డిఫరెంట్ అంటున్నారు అంటే వి ఆర్ లైక్ లుకింగ్ ఫార్వర్డ్. దేర్ ఇస్ అ టేక్ ఆన్ సీరియస్ బర్నింగ్ ప్రాబ్లమ్ ఇన్ సొసైటీ. సీరియస్ బర్నింగ్ ప్రాబ్లమ్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ అన్న చాలా బర్నింగ్ ప్రాబ్లమ్ ఇన్ సొసైటీ. బర్నింగ్ ప్రాబ్లమ్ ఇన్ సొసైటీ. ఈ మూవీ రవితేజ స్టోరీ నరేట్ చేస్తుంటారు కదా మీకు. రవితేజ ఇస్ అమేజింగ్ బై ద వే. రవితేజ ఇస్ అన్ అమేజింగ్ రైటర్ అండ్ డైరెక్టర్. ఓకే. చాలా ఐ వాస్ రియల్లీ ఇంప్రెస్డ్ బై హిమ్, ఎందుకంటే ఐ హావ్ వర్క్డ్ విత్ మెనీ డైరెక్టర్స్ అక్రాస్ లాంగ్వేజెస్. కానీ ఈ స్క్రిప్ట్ మీద, ఈ క్యారెక్టర్ మీద ఇంత హోల్డ్ ఉండడం, ఐ థింక్ హీస్ బీన్ వర్కింగ్ ఆన్ ది స్క్రిప్ట్ ఫర్ 3-4 years ఆర్ సంథింగ్. ఎవ్రీ మూమెంట్ ఎప్పుడు ఏం షూట్ చేస్తున్నా ఐ కెన్ జస్ట్ గో టు హిమ్ అండ్ హీ విల్ టెల్ మీ ఎగ్జాక్ట్లీ వాట్ దిస్ క్యారెక్టర్ ఇస్ థింకింగ్, ఎగ్జాక్ట్లీ హౌ ఐ షుడ్ బి ఫీలింగ్. సో ఇంత ఇంత గట్టిగా స్క్రిప్ట్ మీద కంట్రోల్ ఉండడం ఇప్పటిదాకా చూడలేదు. ఫస్ట్ టైం డైరెక్టర్ కానీ మేబీ దట్స్ వై కానీ, బట్ హీస్ గాట్ హీస్ అమేజింగ్. నేను కో యాక్టర్స్తో పాటు అఫ్కోర్స్ నరేష్ గారితో పాటు మీనాక్షితో పాటు నా సీన్స్ లేవు. అయ్యో కానీ వీళ్ళిద్దరితో పాటు ఉన్నాయి. నాది నా అలవాటు ఏంటంటే పని చేయడం ఓకేగా ఉంటుంది కానీ పార్టీ చేయడం నాకు ఎక్కువ ఇష్టం. వాళ్ ఇఫ్ ఐ లైక్ అ పర్సన్ ఆర్ నాట్ అది పని లేకుండా కూర్చుని మాట్లాడుకోవడం, కాఫీ తాగడం, ఎక్కడైనా డిన్నర్ చేయడం అది నాకు ఇష్టం. అప్పుడు నాకు తెలుస్తుంది ఓన్లీ విశ్వక్తో పాటు చేశాను నాకు ఇష్టం లేదు.
చాలా వాడు అంటే రేపు షూటింగ్ ఉంది, నేను కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి, ఓహో నా స్లీప్ టైం అయిపోయింది, ఓ బాబు వాళ్ళతో విశ్వక్ ఇలా మారిపోయావా? నేను మజాక్ చేస్తున్నా, అలా ఏం కాదు. ఐ రియలీ లైక్ ది ఓన్లీ పర్సన్ ఐ పార్టీడ్ విత్ ఇస్ హిమ్. ది ఓన్లీ పర్సన్ ఐ విల్ నాట్ మీట్, ఐ విల్ నాట్ వర్క్ అగైన్ విత్ ఇస్ శ్రద్ధ. వై? ఇంకే అందరితో పనిచేస్తాను శ్రద్ధతో. ఎందుకు? ఆమె పేరే శ్రద్ధ, శ్రద్ధగా పనిచేస్తుంది కదా. ఏ కాల్ టైమ్ అయినా 6 o'clock 7 o'clock కాల్ టైమ్ అయినా అట్ 4:30 షీల్ బి ఇన్ ద జిమ్ వర్కింగ్ అవుట్ అండ్ కమింగ్. బై ద టైమ్ నేను నిద్ర లేచి ఇలా చెప్పులు తీసుకుని ఇంత సెట్కి వస్తే అది వర్కౌట్ 2 అవర్స్ చేసి వచ్చేసింది. నాకు ఎంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఎంత కాంప్లెక్స్ అవుతుంది నిజంగా. ఎప్పుడు ఇలా ఇలా నేను పని చేయను బాబు, ఇలాంటి ఇలాంటి ఎథిక్స్ నాకు అసలు. రోమో అంతా మీరే ఉంటారా? రోమో మొత్తం మీకేనా? మీది ఇంకొక మంచి ప్రోమో రాబోతుంది, అది లాస్ట్ లో కట్ చేద్దాం. మీనాక్షి కొన్ని హెర్బల్ ప్రొడక్ట్స్ వాడుతుంది టు మెయింటైన్ దిస్ పర్సనాలిటీ అన్నట్టు. అవునా? యా, కిట్ క్యాట్ దాని పేరు, బార్ 1 5-star. ఈ వస్తుంటే సెట్ మీదకి ఇట్లా వాడు బుఫే మీద ఆపినట్టు ఆపుతాడు అసిస్టెంట్, అని చెప్పి ఓపెన్ చేసి మేము ఒక చాక్లెట్ తింటే హాఫ్ డే బాధపడుతుంటాం, ఆకాశం చూసుకుంటే ఏది రా జీవితం అని. నాకు చాలా ఇష్టం, మాకు కూడా ఇష్టం, కాకపోతే వాటికి మేము ఇష్టం లేదు. కరెక్ట్, నీకు ఇష్టమైనవి నువ్వు తినగలుగుతున్నావు, తిన్నా కూడా నీకేం కావట్లేదు అనేది చాలా గొప్ప విషయం. యూనో అంటే చిన్నప్పటి నుంచి ఐ హ్యాడ్ ఎ థింగ్, మై ఫాదర్ వాజ్ వెరీ స్ట్రిక్ట్ ఓకే స్కూల్లో కూడా. So I, they would never let me eat junk food. It had to be an occasion for me to have, okay, today you can have chips, today you can have like a birthday or something like that. So I promised myself, once I start earning, I will eat whatever I want. And that is the promise I'm keeping for myself. Papa, chala pedda planning idi. Shop bakery program. I want to eat chocolate, I'll eat chocolate. Chala pedda planning idi. Nenu peddayi double sampayina billing kattukunta car kattukuntaru untaru. Nenu peddayi double sampayina chocolate konukunta biscuit konukunta. Ey, what re? Vishwakni chudaleda meeru? 100 crore cinema na ani adigithe nenu 100 crore sampadisthanu ani chepparu. Ee cinema tarvata anledu nenu adi kuda manavulu. Ee cinema gaadu nenu 100 200 annadi. జనరల్ గా కళ కళ అనేటప్పుడు కూడా కన్జ్యూస్ ఎందుకనే. వంద సినిమా కొట్టాలంటే 100 రెమ్యునరేషన్ తీసుకోవాలని కోరుకోండి. నేను కూడా కళల్లో కూడా మన వాళ్ళు ఒక బార్ సెట్ చేసేసుకుంటే దేవుడు కూడా ఇంత చాలే అని అంత ఇస్తాడు. అదే మనం ఆడికి వేసినాం అనుకో డేరా ఎట్లీ సగం దూరం అని వెళ్తాము. బట్ నేను అందుకే స్టార్ కాదు, పక్కన గెలాక్సీకి వేసినా నేను. సరే, ఇది మొత్తము మెకానిక్ రాకీ వాళ్ళకి ఈ టీమ్ కి మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ట్రాఫిక్ ఎంత వరకు తెలుసో కనుక్కునేటువంటి ఒక రౌండ్. ఆర్ యు రెడీ? వాట్ ఇస్ దట్? వాట్ ఇస్ రూల్స్? తాత గారి సమక్షంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ట్రాఫిక్. ట్రాఫిక్, ట్రాఫిక్ రోడ్స్. తాత గారి మీద ప్రమాణం చేసి అన్ని మీరు నిజంగానే? ఆయన మీద ఎందుకు ఇప్పుడు ప్రమాణం వేసుడు? నార్మల్ కూడా చెప్పొచ్చు. ఆయన ఆల్రెడీ ఇక్కడనే ఉన్నాడు. ఆయన సరే, మీరు ఒక బండి నడుపుతున్నారు, మీరు ఇంకొక బండిని ఓవర్టేక్ చేయాలి, అలాంటప్పుడు మీరు ఏ ఆప్షన్ ని ఎంచుకుంటున్నారు? ఆప్షన్ ఏ, నా ఇష్టం, నేను ఎట్టు నుంచి అయినా పోతా. ఆప్షన్ బి లెఫ్ట్, ఆప్షన్ సి రైట్. కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఓకే నరేష్ గారు, అలాగా నో నో నో, కరెక్ట్ ఆన్సర్ రైట్. అంటే దారిచ్చినోడు ఎప్పుడు లెఫ్ట్ జరగాలి, పోయేటోడు రైట్ నుండి ఓవర్టేక్ చేయాలి. ఎప్పుడన్నా సడన్ ఆపేటోళ్ళు లెఫ్ట్ కి ఆపుకుంటారు, సో ఓవర్టేక్ చేసేటప్పుడు గుద్దేస్తాడు ఎవడన్నా. ఇప్పుడు ఆ క్వశ్చన్ లో ఇంకొంచెం క్లారిటీ కావాలి మనకి. ఎందుకంటే ఫాస్టర్ వెహికల్స్ ఆర్ ఆన్ ద రైట్ లేన్ వెన్ డ్రైవింగ్ ఇన్ ఇండియా. వి ఆర్ రైట్ హ్యాండ్ డ్రైవింగ్, రైట్? ఇండియా లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్, అందుకని లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ కాబట్టి రైట్. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మళ్ళీ ఉల్టా రివర్స్ లో వెళ్తే, సారీ రివర్స్ లో వెళ్ళాలి. అందుకనే నా స్ట్రాటజీ ఏంటంటే, ఎప్పుడు లెఫ్ట్ లో ఉంటే లెఫ్ట్ కి వెళ్ళి హార్న్ కొట్టాలి, రైట్ లో ఉంటే రైట్ కి వెళ్ళి వాళ్ళు కదలాలి, అప్పుడు మీరు తీసేయాలి. ప్రతిసారి రైట్ ఆన్సర్ చెప్పినప్పుడు వాళ్ళ దగ్గరకి తాతగారి బొమ్మ వెళ్తూ ఉంటది. ఫైనలీ ఎవరి దగ్గర ఆగుతుంది, ఫైనలీ ఎవరి దగ్గర అయితే ఆగుతుందో వాళ్ళకి అది సోవనీర్ గా ఇంటికి వెళ్ళిపోతుంది. లాస్ట్ క్వశ్చన్ ఏంటో చెప్పండి, అప్పుడు నేను మంచి ఆన్సర్. అది మాత్రం చెప్పాం.
మీరు మాత్రం చెప్పారు ఒక సర్ప్రైజ్ ఉంది సొసైటీలో బిగ్ బర్నింగ్ ప్రాబ్లం రైట్ సి రైట్ నుంచి నేను తీసినటువంటి ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాపర్ గా మనకి ట్రాఫిక్ రూల్స్ కి సంబంధించినవి. ఓకే, సెకండ్ క్వశ్చన్, ఒక యాక్సిడెంట్ జరిగింది, మీరు అక్కడి నుంచి వెళ్తున్నారు, అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? ఏ, వెంటనే ఫోటోస్ తీసి అప్లోడ్ చేయడం, బి, ఇగ్నోర్ కొట్టేసి వెళ్ళిపోవడం, సి, ఇంజరీ అయిన వాళ్ళకి మెడికల్ హెల్ప్ని ఇచ్చి ఆ రిపోర్ట్ని అర్జెంట్గా పోలీస్ స్టేషన్కి అందించడం, ఐ మీన్ దగ్గర ఉండేటువంటి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం. ఈ యాక్సిడెంట్లో మేము ఇన్వాల్వ్ కాదు, క్లారిఫై చేస్తున్నా, ఇన్ ఆప్షన్స్ ఇచ్చి దాంట్లో అంబులెన్స్ కాల్ చేయాలన్న ఆప్షన్ లేదా? అదే, అంటే ఇంజరీ అయిన వాళ్ళకి మెడికల్ హెల్ప్ అంటే అంబులెన్స్, అదే అంబులెన్స్ కాల్ చేయడం, ఇంకోటి మరీ ఎమర్జెన్సీ ఉంటే కార్ ఇవ్వడం. ఓకే, ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ కి సంబంధించిన క్వశ్చన్, ఆర్ యు రెడీ? Can I first just sit, tell everybody, you should never drink and drive because there might be a speed breaker and spill the drink. Correct. That's the worst. Petkunar kota panchayati pet unlocked. నాకు ఈ మనిషితో సంబంధం లేదు. అరే చెయ్యకూడదు చెయ్యకూడదు అని చెప్తున్నా. కొత్త పంచాయతీ అన్లాక్, న్యూ స్టేట్ న్యూ స్టేట్ న్యూ ప్రాబ్లం, దట్ వాస్ ఆంధ్ర, వెల్కమ్ టు తెలంగాణ. నాకు అసలు సంబంధమే లేదు, నేను అన్ని రూల్స్ పాటిస్తూ ఉంటాను. ఓకేనా, ముందే క్షమాపణ వీడియో కూడా. ఓకే, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎప్పుడు చెయ్యకూడదు? ఎప్పుడు చెయ్యొచ్చు సైకిల్ నడిపినప్పుడు, ఏ, ప్రైవేట్ వెహికల్స్ లో ఉన్నప్పుడు, బి, పొద్దున్న, సి, ఏ వెహికల్లో ఉన్నా ఏ సమయంలో ఉన్నా చేయకూడదు. మీరు ఏమంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఎప్పుడు చేయొచ్చు, సైకిల్ నడు సైకిల్ సైకిల్ నడు పోలీస్ వాళ్ళు లేకపోయినప్పుడు చేయొచ్చు. వెనక సీట్ లో కూర్చుంటారు. డ్రింక్ అండ్ డ్రైవ్ ఎప్పుడు చేయొచ్చు అంటే డ్రైవర్ అటు ఉన్నప్పుడు మనం ముత్తి స్టీరింగ్ పెట్టుకుని ఇట్లా స్టీరింగ్ ఉన్నట్టు ఊహించుకుంటూ చేయొచ్చు. అది 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 బెస్ట్. కిక్ ఎక్కిన తర్వాత చేసేది అదే, స్టీరింగ్ లేకపోయినా ఇలా డ్రైవర్ డ్రైవర్ అటు కూర్చుంటాడు మనం అనుకుంటే. కాబట్టి మెకానిక్ రాకీ అండ్ టీమ్ చెప్పేది ఏంటంటే, డ్రంక్ అండ్ డ్రైవ్ ఏ సమయంలోనూ ఏ వెహికల్లోనూ మీరు డ్రైవింగ్ చేయకూడదు. ఓకే, శ్రద్ధ, మీకేమైనా ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయా ఈ మూవీలో? Yeah, it's a love triangle, so we are both fighting. Fighting for love. For love. Okay. And songs kuda chala beautiful ga unnai, already release ainavi, including the father song kuda. So iddari madhyalo love triangle ante finally em avutundi? Mechanic Rocky, who is getting మీరు చూడండి. ఓకే, మేము చూసుకుంటాం, మీరు మీరు చూడండి. ఇది సెట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఎందుకు తాతగారు చెయ్యి ఇలా ఉంది, మీ చేతిలో తాతగారు ఉన్నారు. నేను చాలా జెన్యున్ గా మెకానిక్ రాకీ కాబట్టి కొంచెం మన వాళ్ళకి ట్రాఫిక్ సెన్స్ గురించి కూడా చెప్దామని ఈ క్వశ్చన్స్ ని ఫార్ములేట్ చేసుకుని వచ్చా, కానీ ఇలాంటి ఆన్సర్స్ వస్తాయి అని అనుకోలేదు నేను. దయచేసి, ఇది నాకు సంబంధం లేదు, మళ్ళీ చెప్తున్నా, మోటార్ సైకిల్ రాత్రి పూట నడిపేటప్పుడు ఏ బట్టలు వేసుకుంటే మంచిది? బట్టలు వేసుకుంటే మంచిది అది అంటున్నారు కదా, కరెక్టే. రాత్రి పూట ఎంత టైం, ఎంత తాగారు, ఇవన్నీ ఫ్యాక్టర్ చేయాలి. 12 తర్వాత డ్రింక్ చేశాక బట్టలు ఉంటే ఉన్నది, లేకపోతే నేనేమి గ్యారంటీ ఉంది బాబు, నా గ్యారంటీ కాదు. విశ్వక్తో పాటు పార్టీ చేసిన తర్వాత నా గ్యారంటీ లేదు. రెడ్ వేసుకోవడం మంచిది, రెడ్ ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో యాక్సిడెంట్ అయినా బ్లడ్ మరకలు పడవు. ఎవ్వరు కాదు, నేను ఆప్షన్స్ ఇస్తా, ఏ నేను ఇస్తా, దయచేసి ఇది వినండి. ఏ, డార్క్ కలర్, బి, బ్రైట్ కలర్స్, సి, పెళ్లి బట్టలు. పెళ్లి బట్టలా ఆప్షన్? అంటే అమ్మాయిని తీసుకుని లేచిపోతున్నప్పుడు అనమాట, అదే కదా. నైట్ రాత్రి పూట మోటార్ సైకిల్. అవును, పెళ్లి బట్టలు ఎప్పుడు వేసుకెళ్తారు, అమ్మాయిని తీసుకు లేచి లేపుకెళ్తారు, అది నాకు తెలియదు. నేను జస్ట్ మీకు ఆప్షన్స్ ఇచ్చాను మూడు, ఏ డార్క్, బి బ్రైట్, సి పెళ్లి బట్టలు. తొందరగా తాతగారు ఎట్ వెళ్తారు? బర్త్డే సూట్ బ్రైట్, బర్త్డే సూట్ లేదు, పెళ్లి పెళ్లి బ్రైట్ బ్రైట్ పెళ్లి పెళ్ళా
పెళ్లి చేసిన తర్వాత బ్రైట్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే రాత్రి పూట మనం బ్లాక్ కానీ డార్క్ కానీ వేస్తే వెనకాల వేసి కనపడవు కాబట్టి రెడ్ బ్రైటే కదా. అది కానీ కొంచెం ఫ్లోరసెంట్ కలర్స్ నియాన్ కలర్స్ వేసుకుంటే మంచిది. రేడియం స్టిక్కర్స్ ఉండేవి, చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ దిస్. సో కొంచెం బ్రైట్ కలర్స్ వేసుకుంటే మంచిది. ఎనీవే మిమ్మల్ని ఇంకేమి అడగదలుచుకోలేదండి. అంబులెన్స్ క్వశ్చన్ ఒకటి ఉంది, అడిగితే ఏమంటారో తెలియదు. అంబులెన్స్ వెనకాల ఉంటే, మన వెనకాల అంబులెన్స్ ఉంటే మనం ఏం చేయాలి? అంబులెన్స్ వెనకాల ఉండాలి, ఎందుకంటే అంబులెన్స్ కెన్ బ్రేక్ రెడ్ లైట్స్. మీరు మీరు కూడా అలా వెళ్ళొచ్చు, అంత ట్రాఫిక్ ఇలా పాట్ అయిపోతుంది, మీరు మీరు వెళ్ళాలి. చెప్తున్నా పర్ఫెక్ట్, ఇది నేను చేశాను, ఫాలో అయ్యాను. అంబులెన్స్ చాలా ఫాలో అవుతాను ఎందుకంటే టైం కలిసి వస్తుంది. దయచేసి ఏం చేయకండి మీరు. ఆప్షన్ ఏ ఫ్రీ ప్యాసేజ్ ఆ డ్రైవర్ కి, అంబులెన్స్ డ్రైవర్ కి లేట్ అవుతూ ఉంటే ఎవరైనా కొట్టి వాడు అంబులెన్స్ పిలిచాక నేను వాడు వెనకాల వెళ్తాను. షీ ఇస్ గివింగ్ ఎ క్వశ్చన్, ప్లీజ్ సీరియస్ మ్యాటర్. ఫ్రీ ప్యాసేజ్ ఆ డ్రైవర్ కి ఇవ్వాలి, బి అడ్డంగా వెళ్ళాలి, సి ఆయన చెప్పినట్టు అంబులెన్స్ వెనకాల వెళ్ళాలి. అంబులెన్స్ కి వే ఇవ్వాలి, మీ అందరికి తెలుసు, ఎవరు చూస్తున్నారు మీకు కూడా తెలుసు. మొత్తానికి ఈ ఇంటర్వ్యూ ఎలాగైతే ఎంటర్టైనింగ్ గా ఉండిందో కంప్లీట్ గా, ఐఎమ్ ష్యూర్ దట్ మూవీలో కూడా ఇలాంటి కామిక్ సిచ్యువేషన్స్, ఎమోషనల్ అన్నారు కదా, ఏంటి యాక్షన్ థ్రిల్లింగ్ సంథింగ్ యు సెడ్, రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్, రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ విత్ అ మోరల్ ఎట్ ది ఎండ్. ఆ మోరల్ మీరే చెప్తారా? ఐనే పట్టరేసుకున్న మోరల్. రొమాంటిక్ కామెడీ యాక్షన్ ఫ్యామిలీ థ్రిల్లర్ విత్ మోరల్, ఎందుకంటే మూడు తరాలు కదా ఇది. అవును, అది మ్యాటర్. కానీ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ థ్రిల్లర్ యా. సో ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి పెరుగుతోంది ఇందులో ఉండే, నెక్స్ట్ కల్లా ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మా ఇంటర్వ్యూ అంతా వాచ్ చేసినందుకు. ఇలాగే నవంబర్ 22nd థియేటర్స్కి వెళ్ళి మెకానిక్ రాకీని కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి వన్స్ అగైన్ థియేటర్స్. థ్యాంక్ యూ.